రెండు చేతులు దూరం పెట్టి ఇవాళ ఆరు కదా, ఐదా, రేపు ఆరు, ఏదో డేటు కొంచెము అన్ని గ్రహాలు ఒకే ఒకే కక్షలోకి ఒకే కక్షలోకి వస్తాయంట పంచకూటమి. అవును, రేపేనంట ఆరో తారీఖు. ప్రకృతి విపత్తులు ఇవన్నీ వచ్చే ఛాన్స్ ఉంటుందంట. ఈ ముందు ఒక రెండు మూడు రోజులు, తర్వాత రెండు మూడు రోజులు జాగ్రత్తగా ఉండాలి అందరం. అంటే ఆరోగ్యాలు సమస్యలు ఇవన్నీ ఏదైనా రావచ్చంట, కొంచెం జాగ్రత్తగా ఇంట్లో ఇంటి పట్టునంట, బయటవి ఎక్కువగా తినకూడదు. సో అప్పుడు పోయినసారంట కేదార్నాథ్ మునిగించిపోయింది, అది కూడా పంచగ్రహ కూటమి అంట. అది కూడా ఇది కూడా పంచగ్రహ కూటమి. 12 ఏళ్ళకి ఒకసారి వస్తుంది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు స్లోలీ రిలాక్స్, ఫింగర్స్ చేద్దాం, ప్రాణాయామాలు చేద్దాం. ముందు బాగా వేడిగా ఉంది, మనం ఒక అంటే చెప్తున్నాను, ఒక ఎకరం భూమి ఇవ్వడానికే ఎంతో బాధపడతాం మనం, పోతుందంటే కదా. ఒక చిన్న అడుగు అడుగు కాడే కదా ఊర్లలో తగాదులు, సంవత్సరాలు తరాలు తరాలు కొట్టుకుంటుంటారు. అలాంటిది 33,000 ఎకరాలు ఇస్తే దాన్ని ఉపయోగపెట్టుకోకుండా నాశనం చేసేసాడు అబ్బా రాష్ట్రాన్ని. అంటే ఎవరికి చెప్పినా అది అసలు ఆశ్చర్యకరమైన విషయం. అతను చేసి తీసుకున్న నిర్ణయం ఊహించల, ప్రపంచమే ఊహించల. ఇంకా పైగా నేనేం తప్పు చేశాను అంటున్నాడు. అంటే ఎంత మైండ్ పోయి కూర్చున్నాడో తెలుస్తుంది. కోడే కోస్తుంటే అందరూ వాళ్ళ మంత్రులు ఏమో ముసలాళ్ళు అంటారు, ఇతనేమో అవ్వ తాత అంటాడు. అంటే వాళ్ళ భాష చూడండి, సందర్భాన్ని బట్టి ఎట్లా మార్చేస్తూ ఉంటారు. ముసలాళ్ళు ముసలాళ్ళు చేతులు మేము మాత్రం అదృష్టవంతులం. అప్పుడు యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు మాకు చంద్రబాబు నాయుడు ఉండేవాడు ముఖ్యమంత్రిగా, ఆయన ఇన్స్పిరేషన్ అన్నమాట మా యూత్ మా మొత్తానికి. అప్పుడు హార్డ్ వర్క్, ప్రతిదీ కొంచెం కష్టపడడం ఇవన్నీ ఉండేవి మాకు. అప్పుడు జన్మభూమి అని చాలా ఉండేవి, శ్రమదానం చేయడం తెలియకుండా ఒక ఇన్స్పిరేషన్ అన్నమాట. అంటే రోడ్లు శుభ్రంగా ఉంచాలి కాన్షియస్ వస్తుంది కదా తెలియకుండా, ఎక్కడైనా ఏదైనా బాగాలేకపోయినా వెంటనే కొంచెం ఆలోచన. ఇప్పుడు వాళ్ళకి అసలు ఏమన్నా ఉందా పిల్లలకి? అంటే శ్రమదానం చేయొచ్చు అని కూడా తెలియదు అండి మామూలుగా అయితే. ఆ వయసులో ఎలా ఉంటారంటే మన దగ్గర ఉన్న ఎనర్జీని కొంచెం సిస్టమేటిక్గా దాన్ని మంచిగా వాడచ్చు అనేది పిల్లలకి ఐడియా కూడా రాదు. అది లీడర్ కొంచెం మోటివేట్ చేస్తే సర్వీస్ ఓరియంటెడ్గా మైండ్ సర్వీస్ ఓరియంటెడ్గా తయారైద్ది. తీసుకెళ్ళి మొక్కలు పీకడం, ఖాళీ స్థలాల్లో ఎంత బాగుండేవి. దానివల్ల తెలియకుండా ఎక్సర్సైజ్ అవుతుంది పిల్లలకి, బాధ్యత పెరుగుతుంది. వాళ్ళ చేతి శుభ్రం చేయిస్తే మళ్ళీ గలీజ్ చేయడానికి ప్రాణం ఒప్పదు వాళ్ళకి కూడా. రెండు చేతులు ఇంటర్లాక్ చేసి నడినెత్తి మీద పెట్టి కొంచెం కిందకి ఇలా స్లైడ్.
స్లోలీ రిలాక్స్. రెండు చేతులు మోచేతుల దగ్గర ఇలా పెట్టేసి అరచేతులు స్లోలీ రిలాక్స్. గణేష్ ముద్ర. చేయి మార్చుకుని స్లోలీ రిలాక్స్. రెండు చేతులు విధంగా బ్యాక్ రొటేషన్ ఇద్దాం. స్లోలీ రిలాక్స్. అచ్చా మెడకి ఎక్సర్సైజ్ చేద్దాం. లెఫ్ట్ బ్యాక్ టిల్ట్ చేసి పైకి చూద్దాం. మెడ నొప్పులు ఇస్తే ఏదైనా స్టిఫ్నెస్ ఉన్నా కూడా క్లియర్. ప్రాణాయామాలు చేసే ముందు కంపల్సరీగా ఈ మెడవి చేసుకుని చేస్తే పర్ఫెక్ట్గా ఎక్కువసేపు కదలకుండా కూర్చొని చేయగలుగుతాం. నర్వస్ సిస్టమ్ సహకరిస్తేనే ప్రాణాయామం కానీ యోగా కానీ బాగా కుదురుతుంది. సో నర్వస్ సిస్టమ్ ఆరోగ్యంగా ఉండాలి అంటే నెక్ ఎక్సర్సైజ్ చక్కగా పనిచేస్తుంది. స్లోలీ రిలాక్స్ ఫార్వర్డ్ పైకి చూ. లెఫ్ట్ అదే రైట్ లెఫ్ట్ అప్ రైట్ అప్. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు క్లావికల్ దగ్గర అంటే కాలర్ బోన్ కదా అక్కడ పెట్టి తలపై పెట్టి పక్షిమూర్తిలా పెట్టి ఇక్కడే డబుల్ చిమ్ కి డోర్ ఓపెన్ క్లోజ్ కూడా చేసుకోవచ్చు 20-30 మినిట్స్. స్లోలీ రిలాక్స్. లెఫ్ట్ తల తిప్పాక పైక్ రైట్ పక్కకు తిప్పి పక్షిమూర్తిలా పైకి పెట్టాక తల పైకి అన్నాక స్లోలీ రిలాక్స్ ఫార్వర్డ్ బ్యాక్. లెఫ్ట్ రైట్ రొటేషన్ చేద్దాం. రివర్స్ స్లోలీ రిలాక్స్. ఒక్కసారి డీప్ బ్రీతింగ్. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేద్దాం. వాటర్ తీసుకోండి ఒకసారి. ఇంకా మధ్యలో దాహం అవ్వకుండా
ఆనందపడుతుంది. చంద్రోగ భస్త్రికం, ఎడమ చేయి ప్రాణముద్ర, కుడి చేతితో కుడి బొట్టం వెళ్తా కుడి బుక్ మూసేయండి. 20-30 బ్రీత్ అవుట్స్. చేయి మార్చుకొని సూర్యాంగ బస్తిక సుషుమ్న బస్తిక ఆల్టర్నేట్ నార్మల్ బస్తిక చేద్దాం. పిడికిలు బిగించి బుజ్జాలు వేయగా శ్వాస తీసుకున్న శ్వాస 23 రౌండ్స్.
స్లోలీ స్లోలీ మీరు మస్కులర్ బ్రీతింగ్ సింహ క్రీచర్ కంప్లీట్ చేస్తున్న వాళ్ళు రిలాక్స్ అయింది రెండు చేతులు రాపిడ్ చేసుకొని అరిచేతుల యొక్క ముందు పెడతాను అరిచేతులు చేసుకుంటాను ఒక్కసారి కాలు చాపి కాలు చేస్తాను ఇప్పుడు నీళ్ళు బాగానే ఉన్నాయా? మీరు ఇప్పుడు ఎలా చేస్తున్నారు? నీళ్ళు యాక్వా గార్డ్ పెట్టించుకున్నారా? బాగున్నాయా నీళ్ళు? ఏ టైంలో వెళ్తారు? ఇంటికి వస్తారా? ఆహా, ఏమేమి చేసే ఏమేమి చేస్తారు మీకు? మసాజ్ అది ఇట్లా వైబ్రేట్ అయ్యేది అమేష్ అంటే ఆయిల్ వేసి మసాజ్ చేస్తారా? వాళ్ళు ట్రైనర్సే వస్తారా ఇంటికి? బాగా చేస్తారా? ఎంత తీసుకుంటారు? ఎంత? ఒక గంట చేస్తారు? అరగంట. ఇద్దరు వస్తారా? అదే రెండు మిషన్స్, ఇట్లా రెండు మోకాళ్ళు మసాజు మోకాళ్ళ వరకే చేస్తారా? ఇంకా మిగతా ఏం చేయరా?
అట్లా ఎట్లా ఇప్పుడు మోకాలు నొప్పి వచ్చిందంటే ఇక్కడ నుంచి రావచ్చు, ఇటు నుంచి రావచ్చు, కనెక్షన్స్ ఉంటాయి కదా. మీకు ఇంతవరకు ఎలా చేస్తారు? ఎన్నాళ్ళు రాకున్నట్టుది? అదే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ టాబ్లెట్లు ఉంటాయి, ఒమేగా 3 టాబ్లెట్స్ తెలుసు కదా, ఫిష్ ఆయిల్, కాడ్ లివర్ ఫిష్, ఆ టాబ్లెట్, విటమిన్ డి వచ్చి రోజు వచ్చి రోజు అట్లా మింగండి కంపల్సరీగా. వాటి వల్ల కూడా మజిల్స్ స్పాజమ్ వచ్చి రిప్పులు వస్తూ ఉంటాయి, లిగమెంట్లు వాయడం అట్లా ఉంటుంటాయి. సో విటమిన్ డి ఎప్పుడు మింగాలి? టైం అంటే అది పాలతో మింగాలి. ఎప్పుడు అంటే వాటర్ తోట, పాలతో మింగాలా? D3 మనం తెలియక నీళ్ళతో మింగేస్తాం కదా, అది మంచిది కాదు. పాలతో మింగాలి లిక్విడ్స్. ఏది ఇచ్చినానండి ఆ విటమిన్ అనేది కరగాలిగా కడుపులోకి వెళ్ళి. విటమిన్ డి కరిగేది కేవలము ఫ్యాట్స్లో మాత్రమే కరుగుతుంది, నీటికి కరగదు. సో మనం విటమిన్ డి ట్యాబ్లెట్ తీసుకోండి, లిక్విడ్ తీసుకోండి. మీకు లోపలికి వెళ్ళి కరగాలి అంటే ఫ్యాట్ ఉండాలి. కాఫీనో ఏదైనా పెట్టేసుకుని తాగండి, ఒకవేళ పాలు తాగి అలవట్లేదు. కాఫీ తాగే ముందు ఈ ట్యాబ్లెట్ గుట్టుకుని మింగేస్తే కాఫీ తాగితే పాలు వెళ్ళిపోతాయి కదా లోపలికి. చాలా మంచిది, రోజు కంపల్సరీ ఒకటి మింగేసేయండి. ఈసారి చెప్తాను ఏదో డైరీలో కూడా రాసుకున్నా, మనకు తెలియక ఫ్యాటీ లివర్ ఒమేగా 3 మంచిదనేసి ఏది పడితే తినక్కర్లా. ఇప్పుడు వాల్నట్స్ ఉన్నాయి కదా, వాల్నట్లో ఉన్న ఒమేగా 3 మనకి అంత మంచిదేం కాదు, మన శరీరం అది అరగించుకోవాలంటే చాలా టైం తీసుకుంటుంది. అట్లా ఒమేగా 3లో కూడా రకాలు ఉంటాయి, 2 రకాలు. ఆ 2 రకం తిన మనం తాగాలి, అంటే అది మన కడుపులోకి వెళ్ళేటట్టు చూసుకోవాలి. ఇంకోటి కాంప్లెక్స్ అన్నమాట, అది మన శరీరానికి వంట పట్టదు అసలు, వేస్ట్. ఈ వాల్నట్స్ మెయిన్, వాల్నట్స్లో ఉన్న ఒమేగా 3 అది తినమని చెప్తారు కదా, కానీ అది అంత శరీరానికి వంట పట్టదు. అయ్యుండొచ్చు, వాళ్ళ మిషన్స్లో ఏముందండి ఎండగట్టేస్తారు కదా. ఇప్పుడు మీరు గమనించారు ఆ పప్పు ఎక్కడ ష్రింక్ అవ్వట్లా, ఎక్కడ కూడా ఇలా సంకోచించుకున్నట్టు ఏమి ఉండదు, ఎంతో అందంగా పచ్చి ముద్దలాగా చక్కగా ఉంటుంది. అట్లా అలా ఎలా వస్తుంది డ్రైగా? ఎండేటప్పటికీ అది తగ్గిపోవాలి కదా సైజు, అక్కడే తెలుస్తుంది. అంజూరు కూడా చాలా చాలా మంచిది, అంజూరు ఉంటుంది కదా అది కూడా 1-2 రోజు, ఎక్కువ అక్కర్లా. పచ్చి అలా గమనించుకుంటే తెలుస్తుంది. అంతే, కొంతమందికి దుంపలు తింటే వాతం వచ్చేస్తుంది అంతలోకి. మెయిన్ చింతపండు కూడా, చింతపండు అవాయిడ్ చేయండి, మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. అక్కడ సగం మనకు నొప్పులు తగ్గిపోతాయి. దాని బదులు ఏం వాడాలి? అంతే, నిమ్మకాయ, దెబ్బకాయ ఇట్లాంటి జ్యూస్లు ఉంటాయి కదా అవి, లేదంటే మామిడికాయ వడియాల్లో పెట్టుకొని వాటిని చింతపండు ప్లేస్లో పప్పులో వేసుకోవచ్చు, ఏం కాదు. ఈ దరిద్రం కంటే ఈ చింతపండు కంటే ఏవైనా బెటరే, మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఏదో విధంగా వాడుకోవచ్చు.
ఆమ్చూరా? ఆమ్చూర్ చాలా కాస్ట్లీ ఉంటుంది, ప్లస్ అది ఏం పెద్ద క్వాలిటీ ఉండదు. అది ఊరికినే పరోటాల్లో, పరోటాల్లో జల్లుకోవడానికి. అది ఎందుకు, మనం మామిడికాయ వడియాలు చక్కగా ఉంటాయి అసలు, బాగుంటుంది. తడ బాగా అనిపించండి మా కాళ్ళకి. సో మనం కంపల్సరీ ఇక్కడి నుంచి మింగాల్సిన టాబ్లెట్లు ఏమేంటి? బీ12 ఒకటి. కడుపు తిరుగుతున్నాయి అనిపిస్తే ఏం చేయాలి? ఒక స్ట్రిప్ బీ12 వాడేసేయండి. నష్టమేం లేదు, ఇబ్బంది లేదు అసలు. మనకి కళ్ళు తిరుగుతున్నట్టు ఉంటుంది, మనకు తెలియకుండా కళ్ళు మూతలు పడుతుంటాయి, కొన్ని కొన్ని ఉంటాయి కదా. సో ఇట్లాంటి వాటికి బీ12 బెస్ట్గా పనిచేస్తుంది. ఒక 1 స్ట్రిప్ అంటే 10 టాబ్లెట్స్ అలా వాడేసుకోండి. మళ్ళీ చూడండి, గమనించుకోండి, బాగానే ఉంది ఆరోగ్యం అంటే వదిలేయండి. అంతేగాని కంటిన్యూగా వాడకూడదు ఎప్పుడు ఏది కూడా టాబ్లెట్స్. అది మనకు అవసరమైనప్పుడే వాడాలి. అది అల్లోపతి మరి ముఖ్యంగా. అది అల్లోపతి కూడా అంటే ఎట్లాంటి ఇమీడియట్గా మనకి రిజల్ట్ కావాలి అంటే అల్లోపతిని ఆయుర్వేదంలో కూడా బాగా నైపుణ్యం బాగుంటాయి. ఇప్పుడు బాగా వచ్చేసినాయి ఆయుర్వేదం టాబ్లెట్స్ వచ్చినాయి. దేనికి అది? బి కాంప్లెక్సా? మా చెప్పలకి ఎక్సర్సైజ్ చేయండి. అమెరికాలో పిల్లలుంటే బీ12 ఇంత డబ్బా దొరుకుతుంది. కాస్ట్లీనే అనుకుంటా. ఇంతే టాబ్లెట్ ఇంతే ఉంటుంది. ఎంత బాగుందో అసలు. మింగడానికి కూడా మనకి కన్వీనియంట్గా ఉంది. అదొకటి ఎప్పుడు పెట్టుకోండి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ ఫిష్ కాడ్ లివర్ అవి టాబ్లెట్స్. డి3 ఒకటి. డి3 మాత్రం గుర్తుపెట్టుకోండి. రోజు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో మింగద్దు. వారానికి 2 లేదా 3 సార్లే, ఎక్కువ మింగకూడదు. యూనిట్స్ ఉంటాయండి, అది 600 యూనిట్లు అలా ఉంటాయి. అంటే మన వారానికి అన్ని యూనిట్లు కవర్ అవుతుందో లేదో చూసుకోవాలి. ఒక టాబ్లెట్ వచ్చి 600 ఇంటర్నేషనల్ యూనిట్స్ అలా ఉంటాయి. నెలకు వచ్చి నెలకు వారానికి 6000 యూనిట్స్ వరకు ఇదంతా మింగచ్చు. ఎక్కువైనా చాలా డేంజర్, రాళ్ళు కింద మారుతాయి క్యాచ్. ఏంటది డాక్టర్లు కూడా భలే చెప్తున్నారు ఇప్పుడు సజెషన్స్, ఎప్పుడు ఎప్పుడు మింగాలి కదా. కొంతమంది డాక్టర్లు కూడా బాగా క్యాల్షియం విటమిన్ డి3 వేరు, క్యాల్షియం వేరు. మరి ఎప్పుడు ఎప్పుడు ఆపరేషన్? ఎందుకు? కానీ ఆరోగ్యం చెడిపోతే దానికి రాదు. మనం పిల్లల ఎగ్జామ్స్ అను అదోనో ఇదోనో అవి పెట్టుకుంటే ఇది డ్యామేజ్ ఎక్కువైపోద్ది కదా. తెలిసిందే తడవు చేయించుకోవాలి కదా. సులోచన గారు ఉన్నారు, ఆపరేషన్ చేయించుకోవాలని నన్ను ఒకసారి సజెషన్ అడిగారు. చెప్పాను మీరు తట్టుకోగలుగుతున్నారా అని అడిగితే తట్టుకోగలుగుతున్నాను. అయితే యోగాతో కంటిన్యూ అయిపోయాను. ఇప్పటికి 4 ఏళ్ళ 5 ఏళ్ళ క్రితం సజెషన్. ఇప్పటికీ ఏం లేదు, ఆపరేషన్ హ్యాపీగా ఉంది. రోజు వస్తుంది యోగా. అట్లా మనం ప్రాక్టీస్ బాగా చేస్తే ఆపరేషన్ దాకా వెళ్ళదు అసలు. ఆపరేషన్ ఎవరికి అవసరం అవుతుందంటే మోకాలు చిప్ ఆ జాయింట్ మధ్య సైనోవియల్ ఫ్లూయిడ్ అని ఒకటి ఉంటుంది, ఒక గుజ్జు సైనోవియల్ ఫ్లూయిడ్ అని లిక్విడ్ ఒకటి ఉంటుంది.
అది తగ్గిపోయి 0.5 ml కంటే తగ్గిపోతే అది డేంజర్ జోన్లోకి వెళ్ళిపోయినట్టు ఇవ్వదు, ఇంక ఇమీడియట్గా ఆపరేషన్ చేయించుకోవాలి. ఏజ్ ఎంత తండ్రి? 45 ఉంటాయా? 40 18 అప్పుడే మోకాలు చిప్పులు కదా అంతా. 83నా? ఓకే, తక్కువే, చిన్న ఏజ్. టైల్ బోన్ రెగ్యులర్ యోగా చేస్తే అవి ఏమవుతుందంటే తెలియకుండా మనకి ఒక్కొక్కటి హీల్ అయిపోతూ ఉంటాయి, బాడీ ఫ్రీ అయింది, చాలా కణాలు తట్టుకోగలిగే ఆ సామర్థ్యం పెరుగుతుంది, నొప్పిని తట్టుకునే సామర్థ్యం పెరుగుతుంది. ఇవాళ తేలిగ్గా కూర్చుంటాం కదా, ఆలోచించాము కదా. ఇక్కడ ఇలా పెట్టేసి పాదానికి ఎక్సర్సైజ్, కాలు మడిన దగ్గర ఫార్వర్డ్ బ్యాక్ రొటేషన్. స్లోలీ రిలాక్స్, ఎడమ కాలు తీసుకుంది. రాట్ల వాళ్ళ ఆడపడుచు వాళ్ళ అమ్మాయి పెళ్ళి ఆ హడావిళ్ళు నచ్చున్నారు. వాళ్ళు కేరళ పెళ్ళి, ఇక్కడ కాదు పెళ్ళి, కేరళ. నేను అదే అడిగా అంటే కేరళ కదా వాళ్ళకి అక్కడే సాంప్రదాయం లేదు. స్లోలీ రిలాక్స్, మా మేడంది మధ్య ఒక వీడియో చూసా వెరికోస్ వెయిన్స్ మీద, ఒక 20 నిమిషాలది అబో 80 ఇయర్స్ వాళ్ళు చేసే యోగాలో భాగంగా చేసింది. అసలు ఆవిడకి అంత ఏజ్ పెట్టుకొని కూడా పడుకొని ఇవి చేసింది కంటిన్యూగా, ఎంత గ్రేట్ కదా. మళ్ళీనేమో ఈ కాళ్ళు లేపేసింది, పొత్తిగా లేపి పట్టుకుంది, పడుకొని కాళ్ళు లేపేసింది. 85 పైన ఉంటాయి. నాతో మాట్లాడుతూ ఉంటుంది రెగ్యులర్గా మేడము, అంటే మేము ఇద్దరు క్లాస్మేట్స్ని. ఎంఏ యోగా చదివేటప్పుడు అప్పటికే ఆవిడ చాలా పెద్ద ఏజ్ కదా, నేను ఆమె ఏజ్లో సగం కూడా ఉంటుంది అంతే కదా. అయితే మేము ఇద్దరం కలిసి గ్రూప్ స్టడీ చేసేవాళ్ళం, బాగా భలే ఇలా ఆమె చూస్తే ఆశ్చర్యం వేస్తుంది అన్నమాట. అంత వయసులో కూడా నాతో సమానంగా చదువుతూ ఉండేది, ఏజ్ పట్టించుకునేది కాదు, నీరసం లేదు. ఆవిడతో చదువుతుంటే తనకు అంత ఏజ్ ఉన్నట్టు నాకు అనిపించేది కూడా కాదు, అంత చక్కగా ఉంది, గ్రేట్ కదా. ఈసారి ఆ వీడియో ఎప్పుడు నేను పెడతాను చూద్దురు అసలు ఎట్లా చేసింది. నాకు ఇక్కాలో ఇది ప్రాబ్లం ఉంది, మీరు చేసేసేందుకు
అంటే హెరిడిటరీ కూడా కొంత ఉంటుంది. ఆవిడకి ఉన్నాయి ప్రాబ్లమ్స్, అయినా కూడా నేర్పుతుంది. రోజు అబౌవ్ 85 వాళ్ళకి నేర్పుతుంది, 80 ఇయర్స్ సీనియర్ సిటిజన్స్. స్లోలీ రిలాక్స్, కొన్ని పడుకొని చేద్దామా, లాస్ట్లో అనులోమ విలోమ అవి ప్రాణాయామాలు మెయిన్వి పెట్టేసుకుందాం. ఒక్క 20 నిమిషాలు చేద్దాం పడుకొని. స్పైనల్ కార్డ్కి బాగుంటాయి కదా, పడుకోండి. ముందు ఎష్టికాసన్, కొంచెము బాడీ అంతా కూడా ఎక్స్పాండ్ అవుతుంది, స్ట్రెచింగ్ జరుగుతూ ఉంటుంది. బాడీ పక్కగా తీసుకురండి చేతులు, మళ్ళీ వెనక్కి తీసుకెళ్తూ నమస్కారం ముద్ర. మళ్ళీ సైడ్ దీనికి కూడా భుజాలు నొప్పి బాగా తగ్గుతుంది. ఒకసారి ఏంటంటే మనం నిలబడి చేయలేకపోవచ్చు, కూర్చొని కూడా చేయాలంటే ఇబ్బందిగా ఉంటుంది. అలాంటప్పుడు అది హ్యాండ్ ఎక్సర్సైజ్, ఇలా పడుకొని కూడా చేయొచ్చు. వేసి కాసిన పొజిషన్ లాగా వచ్చేసి స్లోలీ రిలాక్స్. ఒక్కసారి ముందు భుజానికి సంబంధించి చేసి తర్వాత ఆసనాల్లోకి వెళ్దాం. ఒకవైపు తిరగండి, ఏ చెవి పైన అదే చెవి అదే చెవి మీద పెట్టేసండి. బ్యాక్ స్ట్రెచ్, మోకాలు మీద మోకాలు, పాదం మీద పాదం ఉండాలి. ఒక 10 టైమ్స్ అయ్యాక చేయి మార్చుకోండి. Thank you.
వాయిస్ రావట్లేదు మేడం, వాయిస్ రావట్లేదు. వాయిస్ రావట్లేదు మేడం, మేడం వాయిస్ రావట్లేదు. వాయిస్ రావట్లేదు మేడం, మేడం వాయిస్ రావట్లేదు.
Thank you.
వాయిస్ రావట్లేదు మేడం, ఇందాక నుంచి 3 సార్లు అన్నాను ఇప్పటికి. వాయిస్ రావట్లేదు, క్లియర్గా లేదు మేడం, వాయిస్ రావట్లేదు. వాడదు